హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పూజ చేసి లక్ష్మీదేవి పూజ. పేదరికము పోయి ఇంటిలో అష్టైశ్వర్యాలు చేకూరి అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండేటటువంటి ఈ పూజ లక్ష్మీదేవి పూజ. ఎంతో పరమ పవిత్రమైన పూజ అండి. ఇంట్లో పేదరికం పోయి ఇల్లంతా కూడా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు చేకూరాలంటే లక్ష్మీదేవికి అన్ని ఎరుపు రంగు మందారాలతో పూజ చేయండి. ఎరుపు రంగు మందారాలు తెచ్చుకొని మనం మొగ్గలు తెచ్చుకొని నీళ్ళల్లోకి వేస్తే చక్కగా ఇచ్చుతాయండి. ఆ ఇచ్చిన పువ్వుల్ని చక్కగా పూజ గదిని అంతటిని కూడా అలంకరించుకుంటే చాలా చాలా మంచిది అన్నమాట ఎరుపు రంగు పువ్వులు. ఇంటిలో చాలామంది పేదరికము డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అమ్మవారికి ఈ విధంగా అలంకరించుకొని లక్ష్మీదేవిని వేడుకోండి, ప్రసన్నం చేసుకోండి, ఆ ఇంటిలోకి ఆహ్వానించండి. ఇలా ఆహ్వానించటం వల్ల చాలా చాలా లక్ష్మీదేవి సంతోషించి ఇంటిలోకి ప్రవేశిస్తుందన్నమాట. పాలు పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలి. డబ్బు సమస్య అనేది లేకుండా పేదరికం పోయి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి పూజ అండి. ఈ పూజ చేసుకోండి. ఈ పూజ ఏ రోజైనా చేసుకోవచ్చు. ఆదివారం అనే కాదు, సోమవారం అనే కాదు, మంగళవారం అనే కాదండి. ఈ పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇల్లు ప్రశాంతంగా ఉండి పేదరికం పోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఎప్పుడు కూడా నిత్యము డబ్బు సమస్యతో బాధపడకుండా ఉండేటటువంటి పూజ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. లక్ష్మీదేవికి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎర్రని మందారాలు తెచ్చుకొని చక్కగా పూజ చేసుకోండి. అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి, అమ్మవారికి ధూపం వేసి దీపారాధన కుందులు కూడా చక్కగా అలంకరించుకొని గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. చాలా చాలా మంచి పూజ అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇల్లాలు చేసుకోవచ్చు. ఈ పూజ చేయటం వల్ల ఎన్నో కష్టాలు తొలగి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. చూసారండి, అమ్మ ఎంత అందంగా ఉన్నారో పువ్వుల మధ్య. అమ్మవారికి ఈరోజు నేను ముత్యాల దండ వేశాను, విరజాజులు మాల వేశాను, మందారాలతో అలంకరించాను. దీపారాధన కుందుల్ని పెట్టుకొని చక్కగా మందార పువ్వుని పెట్టి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నానమాట. సిరి సంపదలు అష్టైశ్వర్యాలు చేకూరాలంటే అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోండి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఉంటుంది. ఇల్లెప్పుడు కొంతమందికి ఎంత సంపాదించినా పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు అమ్మవారికి తెల్లని పువ్వులు, ఎర్రని పువ్వులు, తెల్లని పువ్వులు దండవేసి ఎర్రని పువ్వులతో పూజ చేసుకుంటే అలంకరించి చాలా చాలా మంచిదన్నమాట. అమ్మవారికి తమలపాకు దీపారాధన, తమలపాకు మీద దీపారాధన రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి మనం చక్కగా పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేయండి. అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. హరహర మహాదేవ శంభో శంకర. ప్రణతులు ప్రణతులు మంగళ గౌరీ, ప్రణవాకర్షిణి శ్రీ మంగళ గౌరీ. ప్రణతులు ప్రణతులు మంగళ గౌరీ, ప్రణవాక్షరి శ్రీ మంగళ గౌరీ. శివశంకరి శ్రీ మంగళ గౌరీ, శివాని భవాని మంగళ గౌరీ. ప్రణతులు ప్రణతులు మంగళ గౌరీ, ప్రణవాక్షర శ్రీ మంగళ గౌరీ. విశ్వరూపిణి మంగళ గౌరీ, విశ్వశోభిత మంగళ గౌరీ. నిత్య నిర్మల మంగళ గౌరీ, సత్యపాలని మంగళ గౌరీ. నాదరూపిణి మంగళ గౌరీ, వేదమోదిని మంగళ గౌరీ. మాంగళ్యదాయిని మంగళ గౌరీ, మంజుభాషిణి మంగళ గౌరీ. కలతబాపుమా మంగళ గౌరీ, తులసీదాసానుత మంగళ గౌరీ. ప్రణతులు ప్రణతులు మంగళ గౌరీ, ప్రణవాక్షరి శ్రీ మంగళ గౌరీ. ఈ విధంగా అమ్మవారికి మంగళ గౌరీ స్తుతి పాడుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి. పేదరికంలో మగ్గిపోయే వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి కటాక్షం కలిగి లక్ష్మీదేవి ఇంటిలోకి రావాలి అంటే అమ్మవారిని ఈ విధంగా పూజ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోండి అమ్మవారి పూజ. నేనైతే మీకు ఈ విధంగా చేస్తున్నాను. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టండి. తమలపాకు మీద దీపారాధన చేసి మీ దగ్గర మట్టి ప్రమిదలున్నా, వెండి ప్రమిదలున్నా, ఏమున్నా సరే చక్కగా అలంకరించి పెట్టుకోండి. చాలా చాలా మంచిదన్నమాట. చూసారండి, అమ్మ ఎంత అందంగా ఉన్నారు. రెండు కళ్ళు సరిపోవేమో అనిపించిందండి. అమ్మవారు మందార పువ్వు మధ్య అంత అందంగా కొలువు తీరారన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి. సిరి సంపదలు అష్టైశ్వర్యాలు తొలతూగాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే అమ్మవారికి అలంకరణ ముఖ్యం, నైవేద్యం
పాలతో చేసిన పాయసం పాలు ఏవైదనే నైవేద్యం పెట్టాలి. తమలపాకు దీపారాధన శుభానికి సంకేతం తమలపాకు దీపారాధన. తమలపాకు దీపం ఈ విధంగా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధన్యవాదాలు.